Could be us. So back to what I was saying. Could be us. పొగతాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. I request of GM Safety Corporate Sri Gurve sir to give his opening remarks. Once again, good morning. Actually, ఏంటంటే వీ హ్యావ్ గివెన్ మచ్ టైమ్ ఫర్ ద ప్రజెంటేషన్స్. హవెవర్ దీని తర్వాత కూడా ఫైనల్ రిమార్క్స్ ఉంటాయి కాబట్టి ఐ విల్ బ్రీఫ్ ఏ 1 or 2 minutes హౌ దిస్ వాజ్ కైండ్. దిస్ వర్క్షాప్ వాజ్ కైండ్. వన్ డే మార్నింగ్ బైసర్ ఎస్ ఆఫ్ ఫోన్ కియర్ గురువ సాబ్, వీ వుడ్ లైక్ టు ఆర్గనైజ్ do one interaction session with all participating engineers where accidents are being occurring too many. AFDSS system is broken. కాబట్టి ఎవరికి ఫోన్ పెడదాం అనుకుంటున్నారు సార్ అని మీరు నేను ప్రశ్నించాను. జనరల్గా ఇస్తాం కదా, అంటే ఓసీపీస్తో ఆర్గనైజ్ చేద్దామంటే సార్ ఓసీపీస్తో పాటు సిహెచ్పీస్, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సిహెచ్పీస్ అండ్ వర్క్షాప్స్ ఇవి అక్కడ ఒకటి స్ట్రేగ్ యాక్సిడెంట్స్ అవుతాయి. బట్ 1000% ఎంప్లాయ్మెంట్ చూసినట్టయితే దే ఆర్ మోర్ కాంట్రిబ్యూటింగ్ దాన్ ద అండర్గ్రౌండ్ మైన్స్. అంటే అండర్గ్రౌండ్ మైన్లో ఉన్న మ్యాన్ పవర్కు అక్కడ జరిగే యాక్సిడెంట్ల కన్నా ఒక వర్క్షాప్లో కానీ ఒక సిహెచ్పిలో కానీ దానితో కంపారిజన్ చేసుకున్నట్టయితే రేట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ వెరీ హై సార్. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా అని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఆ ఫిగర్ను మనం ట్యాలీ చేసినప్పుడు అది ఎక్కువైతుంది. కన్సర్న్ కూడా అదే. కాబట్టి విత్ అసోసియేషన్ విత్ డీజీఎంఎస్ వి హావ్ ప్లాన్డ్ దిస్ హైదరాబాద్ రీజన్ 2లో ఫస్ట్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాము. రామగుండం రీజన్లో ఓపెన్ కాస్ట్కి సంబంధించింది ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. తర్వాత రేపు బెల్లంపల్లి రీజన్లో శ్రీరాంపూర్లో అండర్గ్రౌండ్ మిషనరీ పైన జరిగే యాక్సిడెంట్స్ను చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు ప్రజెంటేషన్లో యూ విల్ కమ్ అక్రాస్ విత్ సో మెనీ, అంటే స్ట్రే యాక్సిడెంట్స్ అంటారా మీరు సార్, ఇది జరగని యాక్సిడెంట్లు, అన్నీ జరగని యాక్సిడెంట్లే.
ఎందుకు జరుగుతున్నాయి అని మీరు ప్రశ్న వేసుకుంటే 100% యాక్సిడెంట్స్ ఆర్ అవాయిడబుల్ యాక్సిడెంట్స్. వీ కెన్ అవాయిడ్ దెమ్ సబ్జెక్ట్ టు విత్ డిసిప్లైన్డ్ సిస్టమ్. అందుకోసమే వి హావ్ కాయిన్డ్ ఎవ్రీథింగ్, ఏ ప్రోటోకాల్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ఏ వర్క్. వర్క్ కోసం ప్రోటోకాల్ డిజైన్ చేశాం. మీ మేనేజర్స్, మీరు అందరూ, ఏజెంట్స్ అందరు కలిసి ఎస్ఎంపి రూపేణ ప్రోటోకాల్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ కన్సిడరేషన్ విత్ రెగ్యులేషన్స్, రూల్స్, బైలాస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేసేసి మనం చేస్తున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దాన్ని ఫాలో కావాల్సింది, ఏ విధంగా ఫాలో కావాలి. మనం ఏమనుకుంటున్నాము అంటే ఫాలో కాకపోయినా కూడా యాక్సిడెంట్లు అవుతాడు, అంతేనా? ప్రతిరోజు ఫాలో కాకపోయినా కూడా యాక్సిడెంట్లు అవుతాడు. కాబట్టి ఫాలో కాకపోతేనే మంచిది అని ఒక జాడ్యంలోకి వెళ్ళిపోయి ఫాలో అవుతలేవు. అట్లా అని చెప్పి రోజు నువ్వు ఇంటికి, ఇంట్లో నిద్రపోయే ముందు ఇంటికి గడబెట్టుకుంటున్నావా? రోజు దొంగలు పడుతున్నారా? పడుతున్నారా? మరి దొంగలు పడతలేదు కానీ ప్రతిరోజు నువ్వు గడబెట్టుకునే పడుకుంటావు. బయటకు పోతే గడబెట్టిపోతావు. మరి పడనప్పుడు రోజు గడబెట్టుడు ఎందుకు, పడుకోకపోవడం ఎందుకు చెప్పండి? అది నిద్రపోయేటప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పెట్టేస్తాం. మరి పనిచేసే కాడ దెర్ ఆర్ ప్రోటోకాల్స్. వై యు ఆర్ నెగ్లెక్టింగ్, వై యు ఆర్ నెగ్లెక్టింగ్ ద ప్రోటోకాల్ డిఫైన్డ్ సిస్టమ్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఏమంటుంది అంటే ప్రతీది ప్రోటోకాల్ ప్రకారం పనిచేస్తున్నారు, అయినా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఢిల్లీలో కూర్చునే వాళ్ళు డీజీఎంఎస్ అఫీషియల్స్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, అక్కడ కూర్చొని డిఫైన్డ్ సిస్టమ్ ప్రకారం యాక్సిడెంట్లు అవుతున్నాయి, పనిచేసినా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనం ఇంటర్నల్గా ఆలోచిస్తే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది, రిపీటెడ్ తప్పులే. నిన్న జరిగిన తప్పు యాక్సిడెంట్ అయింది, ప్రాణం పోయింది, మళ్ళీ అదే యాక్సిడెంట్ ఈరోజు జరిగింది. అంటే మనం వీఆర్ నాట్ లెర్నింగ్ ద లెసన్స్. ఓకే, తెలుసుకున్నాం, తెలుసుకొని ఏం చేస్తున్నాము, వాటిని ఫాలో అవుతున్నామా? కాబట్టి వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద ప్రోటోకాల్స్. ఎప్పుడైతే ప్రోటోకాల్స్ రెస్పెక్ట్ ఇస్తామో వాటిని ఫాలో కావాలని చెప్పి మనసా వాచా కర్మన పాటిస్తామో అప్పుడు యాక్సిడెంట్స్ ట్రెండ్ దానంతటదే తగ్గుతుంది. అందుకోసం సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఒక్కరు నన్ను అడగండి తలుపు పెట్టుకొని కొండ పట్టుకుంటారేమోనని, ఎవ్వరు పడుకోరు. ఎంత సెక్యూరిటీ బయట సెక్యూరిటీ పోస్ట్ కార్డు సెక్యూరిటీ వాడు ఉన్నా కూడా మళ్ళీ ఇంత గడబెట్టుకునే పడుకుంటాం. కానీ పనికొచ్చేసరికి దేర్ వర్ సచ్ ప్రోటోకాల్స్. ఇక్కడ మాత్రం ప్రోటోకాల్ని ఎందుకు ఫాలో అవుతలేము అంటే అక్కడ గడబెట్టుకోకపోతే ఏమవుతుంది, పైసలు పోతాయి. ఫస్ట్ ప్రాణం పక్కకు పెట్టు, పైసలు పోతాయి. అంటే పైసలు కాపాడుకోవడానికి ఉన్న ఉత్సుకత ప్రాణం కాపాడడానికి లేదు. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ప్రాణం పోతుంది. పైసలు దానించడం దానికన్నా ఎక్కువ వస్తున్నాయి, చచ్చిపోతే కూడా ఎక్కువ వస్తున్నాయి. సెకండ్ చచ్చిపోతే ఎక్కువ వస్తాయా? ఎక్కువనే వస్తాయి. కాబట్టి ఇక్కడ పైసలకు ఉన్నంత విలువ ప్రాణానికి లేదు. ఎందుకు లేదంటన్నా అంటే ఇంట్లో ఎట్లయితే గడబెట్టుకుంటానో, పైసలు కాపాడుకుంటానో, అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాంటి ప్రొసీజర్స్ను మీరు ఫాలో కాకుండా ప్రాణం పోదేయటానికి సుముఖంగా ఉండవు. ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ మారుతుందో అప్పుడు ఈ వర్క్షాప్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. ఈరోజు మళ్ళీ మేము వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేసి ఏం చెప్తాం, ఒకసారి రీఫ్రెష్ చేస్తాం, నీ మైండ్లో ఉన్నదాన్ని ఒకసారి బ్రష్ చేస్తాం. నీకు తెలియదా ఈ ప్రోటోకాల్స్ అని? తెలుసు. నేను మళ్ళీ ఓకే ప్రయత్నం చేద్దాం, ఈరోజన్నా మారుతావు అనే తాపత్రయంలో సింగరేణి ఖర్చుకు వెనకాడకుండా మళ్ళొక్కసారి మీ రీఫ్రెష్ చేయడానికి సమయత్తమైంది. ఆ సమయత్తంలో భాగంగా ఈరోజు కొన్ని ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఆ ప్రజెంటేషన్ మచ్ ఇంటరాక్టివ్ సెషన్గా కన్వర్ట్ చేస్తారని ఆకాంక్షిస్తూ తర్వాత
స్పీచెస్లో ఇంకొంచెం వేడి వాడి పెంచి మాట్లాడుకుందామని చెప్పే సౌద వాతావరణంలో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.